ఇక మనల్ని పోలీసులే కాదు ఆ జగన్ గారు కూడా ఏమీ చేయలేడు. హలో షేక్ జీ, మై భాషా బోల్ రా హూ, హమ్ ముంబై ఆగా. దేఖో పాషాబాయ్, మీరు అంతా మెరీన్ డ్రైవ్కి వచ్చేయండి. మెరీన్ డ్రైవా? సాయంత్రం నేనొచ్చి ఆ స్రవంతిని షిప్లో దుబాయ్కి తీసుకుపోతా. సాయంత్రం వరకు ఆగాల్సిందేనా? తప్పదు పాషా, ఎందుకంటే ఆ షిప్ వెళ్ళేది సాయంత్రమే మరి. అచ్చా, ఠీకే. ఏమైంది పాషాబాయ్? ఆ షేక్ గారు సాయంత్రం మెరీన్ డ్రైవ్ దగ్గరికి రమ్మన్నాడు, అప్పటిదాకా మనం ఆగాలి. అయితే మనం కూడా మెరీన్ డ్రైవ్కి వెళ్దామా? ఇది మత్తుగా పడి ఉంది, ప్రాబ్లం లేదు, పదండి. సరే. గాయం కనపడుతుంది కానీ నొప్పి కనపడదు. 10 మందికి చేసే గాయం డబ్బు తెచ్చిస్తుందేమో కానీ అంతకు 10 రెట్లు నొప్పి మిగులుస్తుంది. గాయం మానినంత తొందరగా నొప్పి మానదండి. ఇలాంటిదేదో జరుగుతుంది అని నట్టింట్లో ఆకలితో ఉన్న స్రవంతి నోటు ముందు కూడా లాగేశావు.
ఇంట్లో బియ్యం నిండుకొని గంజి కాచుకునే స్థితికి వచ్చాం. పాపం పుణ్యం తెలియని స్రవంతిని చేర్చకూడని చోటికి చేర్చావు. ఆమె ఒంటి మీద పడే ప్రతి దెబ్బకి ప్రతిఫలంగా నడి రోడ్లో నీ కూతురికి పెద్ద దెబ్బ తగిలింది. అప్పుడు కూడా నీ కూతురికి ఇలా జరిగిందని ఆ అమ్మాయి దారి చూపించకపోతే మన బిడ్డ మనకు దక్కేదే కాదు. అవునన్న, శ్రవంతకే లేకుంటే నేను అక్కడే చనిపోయేదాన్న. అమాయకురాలైన ఆడదాని కంట్లో నీళ్లు తెప్పిస్తే ఆ ఉసురు ఊరికే పోదు. చూస్తూనే ఉన్నారుగా ఇప్పుడేం జరిగిందో. మనకేమన్నా అయితే ఈ పసిపిల్లల కథ ఏం కావాలి? దిక్కులేని వీళ్లను ఎవరో ఒకరు మీలాగే డబ్బు కోసం అమ్మకానికి పెడితే ఆ నొప్పేంటో అప్పుడు తెలుస్తుంది. చూసారా, వినడానికే మీకింత బాధగా ఉంటే అంత నరకాన్ని అనుభవిస్తున్న స్రవంతి పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. స్రవంతి ముంబైలో ఉందని ముంబైకి వచ్చారా? ఇంత పెద్ద సిటీలో తను ఎక్కడ ఉంటుందని వెతకాలరా? ప్రయత్నం ఉంటూ చేయటం మొదలు పెడితే ఏదో చిన్నకలు దొరకపోతున్నా. అయినా స్రవంతి గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికింది వెంటనే ఫోన్ చేయమని ఐజీ అంకుల్తో చెప్పి వచ్చాను. వెరీ గుడ్ రా, మంచి పని చేశాను. చెప్పండి అంకుల్. జగన్, స్రవంతి నా పాషా గ్యాంగ్ దుబాయ్ షేక్ హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటున్నారు. దుబాయ్ షేక్? ఇప్పుడు ఆ షేకు పాషా గ్యాంగ్ ఎక్కడున్నారో మీకు తెలిసిందా? కానీ పాషా అన్ని డీలింగ్స్ ఆ హార్బర్ నుంచి ఆపరేట్ చేస్తాడని తెలిసింది. హార్బర్ దగ్గర? థ్యాంక్స్ అంకుల్, ఆ మాత్రం కులు చాలు స్రవంతిని సేవ్ చేయడానికి. స్రవంతి ఫోటోల్ని ఫ్యాక్స్ ద్వారా ముంబై పోలీసులకు పంపాం. వాళ్ళు ఎయిర్పోర్ట్ మీద హార్బర్ మీద ఓ కన్నే సూచుతారు. జాగ్రత్త జగన్, స్రవంతి ఎక్కడుందో ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. ఏ? ఆ పాషా స్రవంతిని వెంటనే దుబాయ్ పంపించే ఏర్పాట్లలో ఉన్నాడు. అయినా అంకుల్, మీరు మాత్రం స్రవంతి గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే జగన్, టేక్ కేర్.
పాషా హార్బర్ దగ్గరే ఉంటాడంటావా? రే, ఎయిర్పోర్ట్ ఏరియాని పోలీసులు కవర్ చేశారు. మనకిప్పుడున్న సోర్స్ అలా ఆ హార్బర్ ఒకటి. ఆ హార్బర్ చుట్టుపక్కల స్రవంతి ఎక్కడుందో మనం వెతకాలి. వీ విల్ ట్రావెల్ బెస్ట్. హార్బర్ దగ్గర ఉంటారని గ్యారంటీ ఏంట్రా? స్మగ్లర్స్ ఎక్కువగా డిపెండ్ అయ్యేది హార్బర్ మీద. ఆ పాషా స్రవంతిని ఖచ్చితంగా అక్కడికే తీసుకెళ్ళి ఉంటాడు. నీ ఎక్స్పెక్టేషన్ ఇదే కావచ్చు, కానీ మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. హార్బర్ దగ్గర పోలీసులు కూడా పాషా హ్యాండ్ ఓవర్లోనే ఉండొచ్చు కదా. రైట్, హార్బర్ మొత్తం ఆ పాషా చేతిలో ఉన్నా కూడా స్రవంతికి ఏదైనా జరిగిందనుకో, ఎవడు మిగలడు. ఇది మన సామ్రాజ్యం రా, ఇక్కడికి ఎవడూ రాలేడు, వచ్చినా ప్రాణాలతో పోలేడు. నడవండి, జర పక్కకు వెళ్ళి ఏదైనా తిని వద్దాం. మరి దీని సంగతి ఉందా? అది స్పృహలో ఉంటుంది కాని బుద్ధి పనిచేయదు కదా. అది తిండి తినాలన్నా మనమే తినిపించాలి. అవన్నీ దుబాయ్ షేక్ చూసుకుంటాడు. అవును, ఇది మనకి టోకరా ఇవ్వదు కదా. ఏం కాదు భాయ్, ఇప్పుడప్పుడే ఇది మన లోకంలోకి రాదు. ఎందుకైనా మంచిది ఇక్కడే ఉండు, మేము వెళ్ళొచ్చిన తర్వాత వెళ్దు. కానీ మీరు వెళ్ళరండి. జాగ్రత్త. ఏ డ్రైవర్, తూ బి ఆజావ్.